గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, నిన్న మార్కెట్ చూసినట్లయితే అద్భుతంగా ఉంది. ఇవాళ ఏమో మళ్ళీ మార్కెట్ నష్టాల్లోకి వచ్చింది. దీన్ని మనం నిన్నటి ప్రాఫిట్స్ని వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? ఏమంటారు మీరు? ఐ థింక్ నిన్నటి ర్యాలీ బేసిక్లీ షార్ట్ కవరింగ్ తో ఇండ్యూస్ అయింది, బికాస్ ఫ్రైడే ప్రాక్టికలీ ఎవ్రీ గ్లోబల్ మార్కెట్ తో వీక్ లో క్లోజ్ అయింది. ఈ నిన్న ఈ షార్ట్ కవరింగ్ తో గ్లోబల్ మార్కెట్స్ లో ఫ్యూచర్స్ మీద ఉండడం వల్ల గ్లోబల్ మార్కెట్స్ లో కవరింగ్ రావడం, మన మార్కెట్స్ లో కవరింగ్ రావడం అయింది. సో నా ఉద్దేశం ఈ కవరింగ్ అయిపోయింది, కానీ స్టిల్ ఓవరాల్ మనం స్ట్రక్చర్ చూసుకుంటే బై ఆన్ వీక్నెస్ సెల్ ఆన్ స్ట్రెంగ్త్ లాంటి స్ట్రాటజీ అడాప్ట్ చేసుకోవాలి. బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అడాప్ట్ చేసుకోకూడదు, బికాస్ బ్రేక్అవుట్ అయ్యాక సబ్స్టాన్షియల్ అప్ మూమెంట్ రాకనేది. లోవర్ లెవెల్స్ లో సపోర్ట్ వస్తుంది, హైయర్ లెవెల్స్ లో సెల్లింగ్ వస్తుంది. సో ఫ్రంట్ లైన్ లో అట్లీస్ట్ నిఫ్టీ ఎక్కడ 5100 వస్తే కొనుక్కోవాలి, 5300 వస్తే అమ్ముకోవాలి. సో కానీ ముందు 100 పాయింట్ రేంజ్ ఉంది ఉండేది, ఇప్పుడు నిఫ్టీ లో ఆ రేంజ్ మెల్లిగా పెద్దగా అవుతుంది. సో లోవర్ లెవెల్ లో 5000 వచ్చి టాప్ లెవెల్ లో 5400, ఐ థింక్ ఈ 400 బ్యాండ్స్ లో ట్రేడ్ అవుతుంది. ప్రాబ్లం మార్కెట్ కి 200 డే మూవింగ్ యావరేజ్ కట్ అవుతేనే అవుతుంది. యాజ్ లాంగ్ ఆ 200 డే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఇస్తుందో ఐ థింక్ బై ఆన్ వీక్నెస్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. అలాగే ప్రసాద్ గారు, మీరు గత కొంతకాలంగా ఓన్లీ మిడ్ క్యాప్ లోనే యాక్టివిటీ ఉంటుంది అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వమంటారా? ఐ థింక్ మీడియం టు లాంగ్ టర్మ్ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఈ గ్లోబల్ మార్కెట్స్ పడినా మనం అట్లీస్ట్ మిడ్ క్యాప్ లో సేఫ్ ఉంటాం, బికాస్ మిడ్ క్యాప్ లో వాల్యూ బయింగ్ అవుతుంది. మిడ్ క్యాప్ లో మీరు చూసుకుంటే డొమెస్టిక్ ఆపరేటర్స్ మిడ్ క్యాప్స్ లో చాలా బులిష్ గా ఉన్నారు. మిడ్ క్యాప్స్ లో ఫ్రంట్ లైన్ ఎఫ్ఐఐ హోల్డింగ్ ఎక్కువ ఉండదు, మిడ్ క్యాప్స్ లో లివరేజ్ పొజిషన్స్ ఎక్కువ ఉండవు. సో ఏ పరిస్థితిలో చూసుకున్నా సేఫ్ స్ట్రాటజీ అనిపిస్తుంది, బికాస్ గ్రోత్ కూడా మీకు అష్యూర్డ్ ఉంటుంది. వర్స్ట్ కేస్ డిక్లైన్స్ వస్తే డౌన్ సైడ్ లిమిటెడ్ ఉంటుంది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ చూసుకుంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మిడ్ క్యాప్స్ లో ఎక్కువ వస్తుంది. ప్లస్ మిడ్ క్యాప్స్ లో బాటమ్ అప్ స్ట్రాటజీ పికింగ్ వల్ల మార్కెట్ ఎలా ఉన్నా అట్లీస్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్, డొమెస్టిక్ ఆపరేటర్స్ స్పెసిఫిక్ స్టాక్స్ లో మంచి బయింగ్ చేస్తున్నారు. అది మీకు ఫార్మాలో, ఐటీలో, క్యాపిటల్ గుడ్స్ లో క్లియర్లీ విజిబుల్ అవుతుంది. ఎవ్రీడే 2 to 3 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకుంటే మిడ్ క్యాప్స్ లో ఇక్కడ నుంచి ట్రెమెండస్ గ్రోత్ అనిపిస్తుంది. ఓకే, మీరు ఏమైనా స్పెసిఫిక్ స్టాక్ ఏమైనా రికమెండ్ చేస్తున్నారా? నా బేసిక్ ఫేవరెట్ సెక్టర్ ఫార్మా సెక్టర్ ఉంది, దాంట్లో మిడ్ క్యాప్ ఫార్మా సెక్టర్ కి చాలా ట్రెమెండస్ పొటెన్షియల్ ఉంది. లాస్ట్ 1 ఇయర్ లో కూడా మనం చూసుకుంటే బేసిక్లీ ఫార్మా సెక్టర్ ఒక డిఫెన్సివ్ సెక్టర్ ఉండేది, కానీ లాస్ట్ 5-6 మంత్స్ లో దీంట్లో కూడా స్ట్రాంగ్ మొమెంటం పిక్ అవుతుంది. దీంట్లో స్ట్రైడ్ ఆర్కోన బెంగళూరు బేస్డ్ ఫార్మాసిటికల్ కంపెనీ ఉంది, నేను 15-20 డేస్ బ్యాక్ అరౌండ్ 350 కి రికమెండ్ చేశాను. సో కరెంట్లీ కొంచెం కింద వచ్చింది, ఇది ఒక మంచి అగైన్ మంచి బయింగ్ అపార్చునిటీ. వీళ్ళు బేసిక్లీ స్టెరైల్ ఇంజెక్టబుల్స్ లో చాలా బిగ్ వేలో ఎక్స్పాండ్ అవుతున్నారు, క్యాపెక్స్ అంతా పూర్తయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ ఆన్ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్ నుంచి ఇంక్రిమెంటల్ గ్రోత్ అంతా ఈ స్టెరైల్ ఇంజెక్టబుల్స్ తో వస్తుంది. ఫైజర్, జిఎస్కే ఫార్మాతో వీళ్ళు పార్ట్నర్షిప్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో దానివల్ల నెక్స్ట్ 2 ఇయర్స్ ఐ థింక్ ఈ స్టెరైల్ ఇంజెక్టబుల్స్ 90% ఇంక్రిమెంటల్ రెవెన్యూ గ్రోత్ ఈ స్టెరైల్ ఇంజెక్టబుల్స్ డివిజన్ తో వస్తుంది. మేనేజ్మెంట్ ఆల్రెడీ 1800 కోట్ టాప్ లైన్ గైడెన్స్ ఇచ్చింది, ఆర్ 20-21% ఎబిటా మార్జిన్ గైడెన్స్ ఇచ్చింది. డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ బిగ్ పొజిషన్ ఈ స్టాక్ లో హోల్డ్ చేసుకున్నాయి. సో 3 to 4 మంత్స్ టార్గెట్ 415-425 అవ్వచ్చు, కానీ 1 ఇయర్ హోల్డ్ చేసుకుంటే ఇట్స్ సేఫ్ డబ్లర్ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ప్రస్తుతం మార్కెట్లో సెన్సెక్స్ 125 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ చూద్దాం.